अभिजीत तन इंस्टाग्राम पेज लो मेगास्टार तो दिगिनटुवंटि क्षणान्नि आस्वादिस्तुन्नानु अनि चेप्पेसि ना ई रोज अनेदि नाकु कंप्लीट गा अय्यिंदि ई रोज ना बिग डे दि बिग्गेस्ट आफ् बिग् बॉस सो दि बिग् बॉस एवरैते उन्नारो इंडस्ट्रीलो अदि मेगास्टार चिरंजीवि अटुवंटि मेगास्टार चिरंजीवि गारिनि अभिजीत ई रोज कलिसिनट्टुगा तन इंस्टाग्राम पेज लो आ सेल्फी पिक्चर एदैते उंदो अदि तन इंस्टालो शेर चेसुकुंटू इट्ला तन अनुभूतुल्नि तन अभिप्रायान्नि मेगास्टार मीद కనబరుస్తూ ఈ విధంగా తను కింద మ్యాటర్ ఏదైతే ఉందో ఈ విధంగా పోస్ట్ చేశాడు. సో ఇంత పెద్ద మెగాస్టార్ అయ్యుండి కూడా ఇంత హంబుల్గా ఎలా ఉండగలుగుతారు, ఇంత డౌన్ టు ఎర్త్ నేచర్ ఒక మనిషికి ఎలా ఉంటుంది, నిజంగా ఇది ఒక ఇన్స్పైరింగ్ క్యారెక్టర్లా నాకు అనిపించింది. మెగాస్టార్ అంటే మెగాస్టారే, తనలో ఉన్నటువంటి ఇన్స్పైరింగ్ క్వాలిటీస్ ఏంటో నేను ఈరోజు నా కళ్ళారా చూశాను. ఆయన నా ఫస్ట్ మూవీ చూశారు, నువ్వు ఒక హీరో మెటీరియల్ అన్నారు అని చెప్పేసి మెగాస్టార్ గారు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు అభిజిత్తో అన్న మాటల్ని అభిజిత్ ఇప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నాడు. సో ఈ పోస్ట్ అనేది బాగా వైరల్ అవుతుంది. అభిజిత్ని ఇష్టపడే వాళ్ళు ఈ పోస్ట్ని బాగా లైక్ చేస్తున్నారు. అలాగే నువ్వు ఇండస్ట్రీకి దొరికినటువంటి ఒక బంగారానివి, కోట్ల హృదయాలను కొల్లగొట్టిన నువ్వు ఒక బంగారానివి అంటూ మెగాస్టార్ గారు ఆ మాటల్ని అనడం తనకి చాలా ఎంకరేజింగ్గా అనిపించిందని, ఇటువంటి ఇన్స్పైరింగ్ క్వాలిటీస్ నాలో నిజంగా ఎప్పుడూ లేని విధంగా ఒక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్ని మెగాస్టార్ గారు క్రియేట్ చేయగలిగారని, అటువంటి మెగాస్టార్ గారికి నిజంగా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పేసి అభిజిత్ తన ఇన్స్టాలో పెట్టినటువంటి పోస్ట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ మెగాస్టార్ని పొగట్టలతో ముంచెత్తారు. మరి నెక్స్ట్ బిగ్ బాస్ తర్వాత తను చేయబోయే సినిమాకి ఏ రకమైనటువంటి అప్లాజ్ వస్తుందో, దాని ప్రీ రిలీజ్ ఈవెంట్కి బిగ్ బాస్ అయినటువంటి చిరంజీవి గారు అభిజిత్ని ఇంత ఇష్టపడుతున్నారు కాబట్టి వస్తారా లేదా అనేది ఇప్పుడు చర్చగా మారింది.